ETV Abhiruchi prekshakulandariki swagatham suswagatham. So manam vacation kani rakarakala places ki kotta kotta prantalaku velthu untam kada. అక్కడికి వెళ్ళినప్పుడు మనం తినే ఇక్కడ దొరికే పదార్థాలు కూడా అక్కడ దొరుకుతాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వంటకాలు కాదు, మీ ప్లేస్లో ఏవి కొత్త రకం వంటకాలు అని అడిగి మరీ తింటుంటాం. సో కొంతమంది వెళ్ళలేకపోవచ్చు, అందరూ వెళ్ళాలని లేదు, మనకు కుదరచ్చు కుదరకపోవచ్చు. కానీ మీ అందరికీ ఏంటో తెలుసా, ఒక చిట్కా, అమ్మ చేతి వంటలో ఇక్కడ జరిగే వంటకాలే కాకుండా రకరకాల ప్లేసెస్లో రకరకాల వాళ్ళు వండుకునే అనేక రకమైన కొత్త కొత్త వంటకాలన్నింటినీ మీ అందరికీ చూపిస్తూ ఉందన్నమాట. సో అమ్మ చేతి వంటలో ఈరోజు ఏ ప్రాంతం వాళ్ళు వండుకునే వంటో, ఆ వెరైటీ వంట ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా చాలా చాలా రుచికరమైన వంట చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సంగతులు? శారీ బాగుంది. శారీ బాగుంది కదా, బుట్టలు ఇంకా బాగున్నాయి. ఓకే, అండ్ మీరు ఏంటి అమెరికా ట్రిప్ వేయట్లేదు? ఇంకా వెళ్ళాలిగా. వెళ్ళాలి అంటే కొంచెం రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇది అనుకుంటా. రెండు అంటే కరోనా వచ్చింది, నో ట్రావెల్ కదా. సో ఇప్పుడు అన్ని ఓపెన్ అయిపోయినాయి. వేసేయాలి మీ అబ్బాయి దగ్గర ట్రిప్? మీరు వెళ్ళాలనుకున్నాం ఈ మధ్య, కానీ ఇంకా వాళ్ళు ఇంకా సెకండ్ థర్డ్ ఉన్నారు కదా, అవును, వాళ్ళకి కొంచెం వర్క్ ఉంది పిల్లలది, ఓకే, అది చూసుకొని వెళ్ళాలి. మరి ఈరోజు ఏం వంట చేస్తారు మాకు? ఈరోజు పల్లీలు పుట్నాల పప్పుతో కూర. పల్లీలు పుట్నాల పప్పుతో, పప్పులే, రెండు పప్పులతో కూర, పప్పుల కూర. యాక్చువల్లీ కూరలో వాడే పప్పులు ఎక్కువగా పచ్చిశనగ పప్పు, పప్పుల కూర అంటాం, బీరకాయ పచ్చిశనగ పప్పు కూర అంటాం, పెసరపప్పు నానబెట్టి పప్పులు ఇవే. కానీ వేయించిన శనగపప్పు, వేయించిన పల్లీలు అంటే కూర బాగుంటుంది, కొత్తది కొత్తది. ఇది ఏ ప్లేస్ లో ఫేమస్? తెలంగాణలో. తెలంగాణ ఫేమస్? కొంచెం జర్నీలోకి వెళ్ళినప్పుడు అంటే నిల్వ ఉండటానికి, ఓవర్నైట్ టూ డేస్ ఉండటానికి, అలా రొట్టెలలో కానీ అన్నలో చల్లగైనా కూడా ఏంటంటే కమ్మ కమ్మగా ఉంటాయి పల్లీలు పుట్నాలు, ఎందులకైనా తినొచ్చు అనమాట. సో ఈరోజు మా తెలంగాణ స్పెషల్ పుట్నాల పల్లీల కూర చేయబోతున్నాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలన్నీ చూసేద్దాం. పుట్నాల పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుట్నాల పప్పు, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కూర వండేద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టాం, వేడెక్కింది, ఆయిల్ వేయాలి కదా. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, తాలింపు ఉండదు దీనికి. తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, పర్లేదు పప్పులే కానీ. ఏమక్కర్లేదు. సో ఉల్లిపాయలు ఫస్ట్ ఆయిల్ వేసి బాగా వేడెక్కగానే మనం ఉల్లిపాయ ముక్కలు వేసాము, పచ్చిమిర్చి కూడా వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానా ఇది? వేసేసాం. మీరు ఇది కూడా ఫ్రెష్గానే వాడతారు కదా? ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే. ఏమైనా కొంచెం ఎక్కువ వంటలు చేయాలన్నప్పుడు ముందు రోజు ఏమైనా కొట్టి పెట్టేస్తారా, అట్లీస్ట్ అలా అన్న? మార్నింగ్ అన్నీ ఒకేసారి జరగాల్సిందే. అందుకే మంచి వాసన వస్తుంది వెయ్యగానే. అంటే చాలామంది స్టోర్ చేసుకుంటారు, బాగుంటుంది, కానీ ఇలా ఇంకా బాగుంటుంది ఫ్రెష్నెస్. కొద్దిగా మూత పెట్టేసి బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. సో మూత పెట్టేసి ఉల్లిపాయలు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాక మూత పెట్టి బాగా మగ్గించుకున్నాం అనమాట. బాగా మగ్గిపోతుంది, మగ్గిపోవాలి. కానీ ఉప్పు వేస్తే బాగా ఫాస్ట్గా వేగితే అంటారు? వేసేద్దాం. వేద్దామా ఇప్పుడు? తీసి మళ్ళీ అన్నీ వేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత పద్మగారు వంటలు చేసి చేసి ఎక్స్పర్ట్ అయ్యారు, నేను చూసి చూసి ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ కరేపాకు వేస్తారా? కరేపాకు, ఓకే. ఉప్పు, ఇప్పుడు కారమా? కారం కొద్దిగా, పచ్చిమిర్చి వేసుకోండి. ఒక
కొద్దిగా గరం మసాలా, ఇది అన్నంలో బాగుంటుందా? ఆ అన్నంలో బాగుంటుంది, చపాతీలో కూడా, చపాతీలో కూడా బాగుంటుంది. వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలు. ఓకే, వేయించుకొని పొట్టు తీసేసిన పల్లీలు అన్నమాట. పల్లీలు కనపడినప్పుడు వాటిని అలా నోట్లో వేసుకుపోతే అవి ఫీల్ అవుతాయి. పుట్నాల పప్పు వేసానా మొత్తం? వేసా. భలే ఉంది కూర. స్నాక్స్ లా కూడా బాగుంటుందేమో కదా. అంటే స్నాక్ లాగా అంటే ఇలా తినేసేయచ్చు. అందులో కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా అయిపోతాయి పల్లీ అవి. అలా కర్రీ లాగా ఉంటది అన్నమాట. ఇప్పుడు ఎలా అయినా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన కూర కదా చేసేది, కొంచెం వాటర్ వేసి వాటర్ వేయాలి. మూత పెట్టేనా? ఓకే, సో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి అంతే. ఆ వాటర్ కొంచెం తగ్గే వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. మరైతే ఈలోపుగా పుట్నాల పల్లీల కూర ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. పుట్నాల పల్లీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పుట్నాల పల్లీల కూర తయారు చేసుకున్న విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో కరివేపాకు, సరిపడంత ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు వేసి కొంచెం బాగా వేగిన వెంటనే నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు ఉడికించి కూర అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పుట్నాల పల్లీల కూర రెడీ. చూద్దామా? ఇది అన్నట్టు పప్పులన్నీ కొంచెం వాటర్ పీల్చుకొని సర్వింగ్ బౌల్. కూరే చూడటానికి వెరైటీగా ఉంది. వాళ్ళ ఇది అన్నంలోను రోటీలోను అన్నిట్లోనూ బాగుంటుంది అన్నారు. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఏదైనా వెజిటబుల్ వేసుకోవాలంటే ఏది బాగుంటుంది పద్మ గారు? ఇందులో ఏదైనా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, బంగాళదుంప వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు. కొంచెం పులుపులుగా ఉంటుంది దోసకాయ, బాగుంటుంది. కీర కానీ నార్మల్ పప్పు దోసకాయ కానీ ఏదైనా బాగుంటుంది. ఓకే ప్రవీణ, పుట్నాలు పల్లీల పప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి ఎలా ఉంది. ఓకే, చాలా వెరైటీ వెరైటీ కూర, పప్పుల కూర అన్నమాట. ఆనియన్, మసాలా, పప్పులు అన్ని నవ్వులితే కానీ ఆ టేస్ట్ వాటికి బట్టి ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకే అంతసేపు నవ్వలేను. పప్పులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కర్రీలో. మనం పల్లీలు పుట్నాలు కలిపి తింటే చాలా టేస్ట్ ఉంది, అదొక కొత్త టేస్ట్. ట్రై చేయండి విడిగా కూడా. కొన్ని పుట్నాల పప్పు, కొన్ని పల్లీలు వేసుకుని నవ్వలండి. ఎంత బాగుందో ఫ్లేవరు, చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసేయండి. పద్మ గారు, ఇంత టేస్టీ వెరైటీ అండ్ ఈజీ వంటకాన్ని, చాలా ఇలా ఇట్లా చేసేసుకునే వంటని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా పుట్నాలు పల్లిపప్పు కూర ఎలా ఉందో? సూపర్ సూపర్ వెరైటీగా ఉంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరు రుచి చూసైంటే రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.